వీడికి పొగరు ఎక్కువగానే కనిపిస్తోంది. నీ పొగరు దించుతాను. వస్తున్నా వస్తున్నానరా ఉండు. I'm sorry. It's okay. Thank you. Oh God, I'm sorry. I'm very sorry. ఎక్స్క్యూజ్ మీ, ఈ మిక్సీ ప్యాక్ చేయండి, మా హస్బెండ్ వస్తారు, బిల్ ఆయన చేతికి ఇవ్వండి. అలాగేనండి. సార్ బిల్ రాయండి ప్లీజ్. ఓకే. 3498 రూపాయలు. ఏంటండి పేస్ట్ బ్రష్కి ఎంత? మీరు పేస్ట్కి బ్రష్కి డబ్బులు ఇస్తే మిక్సీకి ఎవరు ఇస్తారు? మిక్సీకి నేనెందుకు ఇస్తాను? మరి పెళ్ళాన్ని తీసుకుంటే ముగ్గుడేగా డబ్బులు ఇవ్వాల్సింది. ఏమే ఇంట్లో మిక్సీ ఉంది కదా, మళ్ళీ మిక్సీ ఎందుకు? నేను తీసుకోలేదే. ఏంటి సార్ మీ పెళ్ళాన్ని అడగకుండా ఇంకెవరిని అడుగుతున్నారు? ఏయ్ ఈవిడేనయ్యా నా భార్య. ఏంటి మరి ఆవిడెవరు పెళ్ళం? సీత 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 చంపేవయ్యా. సీత 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 నేను చెప్పేది విను, ఆ పిల్లవరం నిజంగా నాకు తెలీదు. ఓహో తెలీదా? మరి ఇప్పుడు ఆ షాపోడు మీ భార్యని ఎలా చెప్పాడు? వాడేమన్నా జ్యోతిష్ కూడా కరెక్ట్ గా చెప్పడానికి. ఆహా సీత. హలో సీత సీత నన్ను నమ్ము సీత ప్లీజ్. సారీ 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 ఐమ్ సారీ సార్. నా పేరు మీరా, ఆయన ఎవరో నిజంగా నాకు తెలియదు. మీ హస్బెండ్ సైడ్ ఏం తప్పులేదు, ఏదో ఈవ్ టీజింగ్ అనుకున్నాను. చివరికది వైఫ్ టీజింగ్ అయిపోయింది, సారీ. థియేటర్లో పక్క సీట్లో పెళ్ళాన్ని కూర్చోబెట్టుకుని ముందు సీట్లో అమ్మాయికి సైట్ కొట్టే ఈ రోజుల్లో ఇలాంటి మొగుడు దొరికినందుకు మీరు చాలా అదృష్టవంతులు. మేడం దయచేసి పబ్లిక్ ప్లేస్లో ఇలాంటివి అవాయిడ్ చేయండి ప్లీజ్. విన్నావా, అయ్యగారికి సర్టిఫికెట్ ఇచ్చేళ్తోంది. సర్లే తిన్నగా హోటల్కేగా వెళ్ళేది కాదు, ఇంటికి. ఇంటికా? ఎందుకు? ముందు సీటు ప్రాబ్లం. ఏ నీకు బస్సులో పక్క సీటు ప్రాబ్లం, స్కూటర్లో వెనక సీటు ప్రాబ్లం, థియేటర్లో ముందు సీటు ప్రాబ్లం, నా చుట్టూ అసలు గాలి కూడా ఉండకూడదా? అవును, మీ చుట్టూ ఉన్న గాలి కూడా తాకకూడదు. నేనే తాకాలి మిమ్మల్ని.